కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణపై హైడ్రామా కొనసాగుతుంది. హైదరాబాద్, తాడిపత్రి, హైదరాబాద్ అంటూ అవినాష్ తిరుగుతున్నారు. తల్లి అనారోగ్యం పేరుతో హైవేలపైనే అవినాష్ చక్కర్లు కొడుతున్నారు. మొదట పులివెందుల బయలుదేరిన అవినాష్ రెడ్డి తాడిపత్రి మండలం చుక్కలూరు వద్ద తల్లితో పాటు తిరిగి హైదరాబాద్ బయలుదేరారు. తల్లికి అనారోగ్యంగా ఉంది, విచారణకు రానని అవినాష్ పంపిన లేఖను సీబీఐ తిరస్కరించింది. ఈ క్రమంలో సీబీఐ తదుపరి చర్యలేంటన్న ఉత్కంఠ నెలకొంది. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా లేదా మళ్లీ నోటీసులు ఇస్తారా అన్నది సంచలనంగా మారింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు లైవ్ లో అందిస్తారు. మధు, ప్రస్తుతం అప్డేట్స్ ఏంటి? తెలంగాణ బార్డర్ లోకి అవినాష్ రెడ్డి కాన్వే ఎంటర్ అవుతుందన్న సమాచారం అందుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఏ ప్రాంతంలో ఉన్నారు? రైట్ నౌ తాడిపత్రి చుక్కలూరు ఏదైతే ఉందో ఆ చుక్కలూరు నుంచి అవినాష్ అంబులెన్స్ తో పాటు హైదరాబాద్ కి రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేశారని చెప్పవచ్చు. మొదట బెంగళూరుకైనా వెళ్తారేమో అనుకున్నారు, కానీ బెంగళూరుకి వెళ్లకుండా హైదరాబాద్కి వెళ్ళడమే బెస్ట్. ఎందుకు అంటే హైదరాబాద్లో అయితే అన్ని సౌకర్యాలు ఉంటాయి, అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఆయనకు సొంతంగా హౌస్ కూడా ఉంది కాబట్టి మెరుగైన వైద్య సేవలు కావాలి అనుకుంటే హైదరాబాద్ బెస్ట్ ఆప్షన్ అనుకున్నారు. మొదట ఎవరైతే టోటల్ అవినాష్ తల్లికి సంబంధించి బెంగళూరుకి తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులు అనుకున్నప్పటికీ కానీ అవినాష్ మాత్రము వద్దనే వద్దు, హైదరాబాద్కి తీసుకెళ్లడం ఎంతో ఉత్తమం అని చెప్పడంతో చివరికి హైదరాబాద్కే తీసుకువస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. మరి కాసేపట్లో అంటే ఇంకొక వన్ అండ్ హాఫ్ అవర్లోనే హైదరాబాద్కి అవినాష్తో పాటు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, దానితో పాటు అవినాష్ తల్లి శ్రీలక్ష్మి, వీళ్ళ అందరూ కూడా కాన్వాయ్తో సహా వాళ్ళందరూ కూడా అంబులెన్స్లో వన్ అండ్ హాఫ్ అవర్లు అంటే ఆల్మోస్ట్ 5:30 వరకు కూడా హైదరాబాద్కు చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రముఖ హాస్పిటల్లో వైద్య సేవలు అందించబోతున్నారు. ఇదంతా ఒకవైపు అయితే, మరోవైపు సిబిఐ టీం ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి ప్రత్యేక సిబిఐ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ కడపకు చేరుకున్నారు. కడపలో ఉన్నటువంటి సిబిఐ బృందం, ఆ బృందంతో కూడా చర్చలు జరుపుతున్నారు. అక్కడి నుంచి వాళ్ళు హైదరాబాద్కు మళ్ళీ రిటర్న్ అవ్వడానికి కూడా సిద్ధమైనట్టుగా సమాచారం అందుతుంది. ఎందుకు అనుకుంటే పులివెందులకు ఒకవేళ ఆయన వెళితే అక్కడ అరెస్టు చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అని మొదట భావించినప్పటికీ మళ్ళీ రిటర్న్ జర్నీ అంటే ఆయన అవినాష్ తన తల్లి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది అని తెలుసుకొని వెంటనే హైదరాబాద్కు తరలించడంతో టీం కూడా ఇక్కడికి అక్కడికి వెళ్ళినటువంటి టీం కూడా మళ్ళీ హైదరాబాద్కే స్టార్ట్ అయ్యారు. ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత ఈరోజు మేబీ అంటే కన్ఫర్మేషన్ కాకపోయినప్పటికీ కానీ మేబీ ఈరోజు అవినాష్కు కాస్త అరెస్ట్ చేయకుండా ఉండే ఛాన్సెసే ఎక్కువగా కనిపిస్తున్నాయి. హ్యుమానిటీ గ్రౌండ్ ఏదైతే ఉంటుందో హ్యుమానిటీ గ్రౌండ్ కింద తల్లికి అనారోగ్యం అనే రీజన్తో వాళ్ళు కూడా బ్యాక్ స్టెప్ వేసి మొత్తం ఎంక్వైరీ చేస్తారు. ఆమెకు ఆరోగ్య పరిస్థితి ఏ స్థాయిలో ఉంది, ఎలా ఉంది, అసలు నిజంగానే అనారోగ్యం పాలయ్యారా, ఇలా ప్రతిదీ కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత ఈరోజు ఒకరోజు ఆ మొత్తం ప్రాసెస్ అంతా వాళ్ళ దర్యాప్తు ఏదైతే ఉంటుందో ఆ దర్యాప్తు అంతా కూడా కంప్లీట్ చేసుకుని నిజంగానే ఆమె అనారోగ్యంగా ఉంటే మాత్రము కొంత సమయం అంటే ఇంకొక 2-3 రోజుల పాటు సమయం ఇచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా ఇదంతా కూడా ఆమె అనారోగ్యం పాలవ్వలేదు, కేవలం ఇదొక్క పరిస్థితి అంటే అవినాష్ అరెస్ట్ అవుతారు అని ఒక కారణంతోనే ఈ విధమైనటువంటి అనారోగ్యం అనే ఒక డ్రామా ఆడుతున్నారని సిబిఐ అధికారులు భావిస్తే వెంటనే అవినాష్ని ఏమాత్రం నోటీసులు ఇవ్వకుండా ఆన్ ద స్పాట్ అప్పటికప్పుడు అరెస్ట్ చేస్తారు. ఈ రెండిట్లో ఇప్పుడు కీలకంగా ఏంటంటే ఆమె ఈరోజు మార్నింగ్ తన ఇంట్లో కళ్ళు తిరిగి పడిపోయారు అని ఒక వస్తున్నటువంటి సమాచారం. దానితోపాటు ఈరోజు సిబిఐ కార్యాలయానికి వచ్చినటువంటి అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో ఆ అడ్వకేట్స్ మీడియాతో కూడా మాట్లాడుతూ ఒకసారిగా ఆమె గుండె నొప్పి రావడంతో ఆమె కింద పడిపోయారు, వెంటనే అక్కడే ఉన్నటువంటి గంగిరెడ్డి హాస్పిటల్కి తరలించడం, అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత ఇంకా మెరుగైన వైద్య సేవలు అంటే అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో హాస్పిటల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అంత మెరుగ్గా లేవు కాబట్టి వెంటనే హైదరాబాద్కి తరలిస్తే అంటే హైదరాబాద్ అని కూడా మెరుగైన వైద్యం అందించాలంటే ఇక్కడి నుంచి ఒక హైదరాబాద్ కానీ చెన్నై కానీ బెంగళూరు కానీ ఇలా పెద్ద నగరానికి తరలిస్తే బెస్ట్ అని అయితే చెప్పడంతో ఇక చివరికి ఆమెను హైదరాబాద్కి తరలించాలని మొదట అనుకున్నప్పటికీ ఆ తర్వాత బెంగళూరు కూడా తీసుకెళ్లాలి అనుకున్నారు. సో అలా ఉన్నటువంటి మధ్యలో అవినాష్ మాత్రం హైదరాబాద్కే తరలిస్తే ఉత్తమం, ఇక్కడైతేనే కాస్త బెనిఫిట్ అవుతుందని చెప్పి చివరికి హైదరాబాద్కి అంబులెన్స్ బయలుదేరింది. అంబులెన్స్తో పాటు అంబులెన్స్లో సుధీర్ రెడ్డి కూడా, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా అందులోనే ఉన్నారు. అయితే ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి సిబిఐ కూడా ఆచితూచి ఇప్పుడు అడుగులు వేస్తుంది. ఈరోజు మార్నింగ్ మాత్రము వెంటనే అవినాష్ తమ ముందుకు హాజరవ్వడం లేదు, ఆయన బయలుదేరి పులివెందులకు వెళ్ళిపోతున్నారు అని తెలుసుకున్నటువంటి సిబిఐ టీం ఇక్కడి నుంచి ఫాస్ట్గా 2 వాహనాలలో బయలుదేరారు. బయలుదేరిన తర్వాత కాస్త గ్యాప్ అయితే తీసుకున్నారు, కొంత సమయం అయితే తీసుకున్నారు. తీసుకుని స్టెప్ మళ్ళీ ఒక అడుగు వెనక్కి వేసి అది ఏంటి, నిజంగానే వాళ్ళ తల్లికి
అనారోగ్యం పాలయ్యారా, నిజంగా ఆమె కింద కలుదిరి కింద పడిపోయారా, లేకుంటే ఆమె చెప్పినట్టుగా ఇప్పుడు వైద్యులు ఎవరైతే ఇప్పుడు అడ్వకేట్లు ఉన్నారో ఆ అడ్వకేట్లు చెప్పినట్టుగా వైద్యులు ఏదైతే సమాచారం అందించారో, మీ మాకు మెరుగైన వైద్యం కావాలని ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్పారో, ఇవన్నీ కూడా నిజమా అనేది తేల్చుకోవడానికి, నిజం అన్న నిజమా అబద్ధమా అని తేల్చుకోవడానికి రైట్ నౌ అయితే ఇంకా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ జరుగుతూనే ఉంది. గంగిరెడ్డికి సంబంధించినటువంటి హాస్పిటల్ ట్రీట్మెంట్ అనేది ఏంటి అనేది, ఎలా ఆమె అనారోగ్యం ఎలా క్షీణించింది, ఆమె పరిస్థితి ఏంటి అనే ఇన్ఫర్మేషన్ ఇంకా బయటికి చెప్పనప్పటికీ, అక్కడి నుంచి రానప్పటికీ వన్స్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు అక్కడ ఉన్నటువంటి సిబిఐ అధికారులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తారు, ఏంటి ప్రాబ్లం, ఏంటి పరిస్థితి ఏంటి అని. దాని మీద డాక్టర్లు కూడా మీడియా ముందుకు వచ్చి ఉన్నటువంటి సిచ్యువేషన్ మీద ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. సో వీటన్నిటి నేపథ్యంలోనే ఒక 4-5 గంటలు, ఇన్ని గంటలు, ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసినటువంటి సిబిఐ అధికారులు చూద్దాం, ఇంకొక 4-5 అవర్స్ ఎదురు చూస్తే మొత్తం వ్యవహారం అంతా కూడా అటు అవినాష్ ఇక్కడికే రాబోతున్నారు, వాళ్ళ తల్లి కూడా ఇక్కడికే రాబోతున్నారు, కాబట్టి వైద్యం అందించడంలో తప్పులేదు. సో వైద్యం అనారోగ్యం పాలైనప్పుడు అనారోగ్యం పాలైనటువంటి పేషెంట్కి మెరుగైన వైద్యం అందించడము, అది ఆ బాగోగులు చూసుకోవడం కొడుకు ప్రథమ కర్తవ్యం కాబట్టి అందులో భాగంగానే సిబిఐ అధికారులు కూడా లెట్స్ వెయిట్ అండ్ సీ అనేటటువంటి ఎదురు చూస్తున్నారు. వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం పరిస్థితి అంతా కూడా ఏ విధంగా మారబోతుంది అనేది కూడా చాలా కీలకంగా ఉన్నటువంటి విషయం. ఇప్పటికే ఢిల్లీ నుంచి సిబిఐ ఢిల్లీ టీమ్ ఆల్రెడీ చెప్పింది, హెడ్ క్వార్టర్స్ నుంచి క్లియర్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఆర్డర్ అయితే ఇచ్చారు, మీరు అవినాష్కి ఇవ్వాల్సినటువంటి సమయము, ఇవ్వాల్సినటువంటి ఛాన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువగానే ఇచ్చాం, కాబట్టి ఇక చాలు, ఇంకా ఎనఫ్, ఇంకా ఛాన్సెస్ అవసరమే లేదు, ఏదైనా అనుకుంటే ఇక మీరు అరెస్టు చేసేయండి అని అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఇక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్తో పాటు లోకల్ సిబిఐ టీమ్ కూడా అరెస్టు చేయడానికి, అవినాష్ను అరెస్టు చేయడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. మోర్ ఓవర్ కోర్టు కూడా ఎక్కడ అబ్జెక్షన్ చెప్పలేదు, కోర్టు కూడా అరెస్టు కావాలంటే మీరు చేసుకోండి, అది మీ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో అది మీ ఇష్టం అని చెప్పడంతో అటు ఢిల్లీ నుంచి ఆర్డర్స్ వచ్చేసాయి, కోర్టు నుంచి కూడా ఎటువంటి అడ్డంకులు లేవు, కాబట్టి ఏం జరగబోతుంది, మరి ఇక్కడ ఉన్నటువంటి సిబిఐ టీమ్ ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అంటే దానికి అంతటికీ కూడా ఈరోజు టైం తీసుకోబోతున్నారు. ఒకవేళ సిబిఐ ముందుకి ఈరోజు అవినాష్ వచ్చింటే ఈ పాటికి ఒక క్లారిఫికేషన్ వచ్చేది, కానీ ఈరోజు సిబిఐ ముందుకి అవినాష్ రాలేదు, కాబట్టి ఆయన తన తల్లికి అనారోగ్యం అనే రీజన్ చెప్పడంతో ఖచ్చితంగా అది హ్యుమానిటీ గ్రౌండ్స్ కింద యాక్సెప్టబుల్, అది ఇటువంటి దానికి మేము యాక్సెప్ట్ చేయము అనడానికి వీల్లేదు. అది కోర్టుకు వెళ్ళినా సరే, లేకపోతే కోర్టులో మొత్తం వ్యవహారానికి సంబంధించి ఒక పిటిషన్ వేసినా సరే, కోర్టు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తుంది. వాళ్ళ తల్లికి అనారోగ్యం పాలైనప్పుడు ఆమెకు మెరుగైన వైద్యం అందించిన తర్వాత, ఆమె కంటూ కాస్త కోలుకున్న తర్వాత మీరు అరెస్ట్ చేసుకోండి, ఎందుకు అంటే ఆమెకు అందించేటటువంటి వైద్యం కన్నా అక్కడ ఆయన ఉంటే, అంటే సొంత కొడుకు అక్కడ ఉండడం వల్ల ఆమెకు మోరల్ సపోర్ట్ అనేది ఒకటి ఉంటుంది, ఆ మోరల్ సపోర్ట్ కంటే ఎక్కువ మెడిసిన్ పెద్దగా పనిచేయదు. సో అందుకోసం మీరు కూడా వెయిట్ చేయమని ఎక్కడైనా సరే కోర్టు చెబుతుంది. ఈ నేపథ్యంలోనే అది నిజంగానే నిజమా అనే యాంగిల్లో కూడా రైట్ నౌ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు సిబిఐ అధికారులు, కాబట్టి మరి కాసేపట్లోనే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్రెడీ నియర్ బై తెలంగాణ బార్డర్లో ఉన్నారు, కాబట్టి ఆల్మోస్ట్ ఇప్పుడు చూసుకుంటే ఎంటర్ అయిపోయింటారు, తెలంగాణ బార్డర్లోకి ఎంటర్ అయిపోయింటారు. సో ఇంకా అక్కడి నుంచి తెలంగాణ బార్డర్ నుంచి హైదరాబాద్ అంటే జడ్చెల్ల రావడం, జడ్చెల్ల నుంచి శంషాబాద్, శంషాబాద్ టు హైదరాబాద్, ఇదంతా కూడా నియర్ బై అంటే ఆల్మోస్ట్ ఇంకొక 1.5 అవర్లో హైదరాబాద్కి రీచ్ అవుతారు. వన్స్ ఇక్కడికి రీచ్ అయిన తర్వాత ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళడం, అక్కడ ట్రీట్మెంట్ అందించడం, ట్రీట్మెంట్ అందించిన తర్వాత ఒక హెల్త్ బులెటిన్ అనేది రిలీజ్ చేస్తారు. హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసిన క్రమంలోనే ఆ బులెటిన్లో చాలా క్లియర్గా అర్థమైపోతుంది ఆమె ఏ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు, ఆమెకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి, వైద్యం ఎన్ని రోజులు ఇంకా పడుతుంది, ఆమె కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది, ఇలా ప్రతిదీ కూడా హెల్త్ బులెటిన్లో ఉంటుంది. దానితో పాటు వైద్యులు కూడా ఒక మీడియా ముందుకు వచ్చేసి ఏంటి వాళ్ళు అందిస్తున్నటువంటి వైద్యం ఏదైతే ఉంటుందో ఆ వైద్యానికి సంబంధించినటువంటి ఒక క్లారిఫికేషన్ అయితే ఇస్తారు. సో ఇదంతా కూడా జరగాలంటే ముందు అవినాష్తో పాటు ఆమె మదర్, ఆయన మదర్ ఇద్దరూ కూడా ఇక్కడికి రావడము, ఇక్కడికి వచ్చిన తర్వాత వైద్యం అందించిన తర్వాత ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. అప్పటి వరకు సిబిఐ అధికారులు మాత్రం ఎటువంటి స్టెప్ తీసుకోరనైతే సమాచారం అందుతుంది. సో ఓవరాల్గా మాత్రం ఇంకా ఒక 50-50 సస్పెన్స్ థ్రిల్లర్గానే ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ఉంది, కాబట్టి మరి ఏం జరగబోతుంది, ఏం చేయబోతున్నారు, సిబిఐ అధికారులకు ఉన్నటువంటి నెక్స్ట్
స్టెప్ ఆలోచన ఏంటి, అంటే వాళ్ళు చేసేటటువంటి ఆలోచన నెక్స్ట్ ఏ ఆలోచన వాళ్ళు చేయబోతున్నారు? అరెస్ట్ చేయాలి అంటే హ్యుమానిటీ గ్రౌండ్స్ కింద అడ్డుపడుతుంది. ఒకవేళ ఇప్పుడు ఇంత సిచ్యువేషన్లో కూడా అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఒక ఇంపాక్ట్ అనేది ఉంటుంది. వాళ్ళ తల్లి హాస్పిటల్లో ఉండగా సిబిఐ అధికారులు ఇలా అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా వస్తుంది. దానితో పాటు ఇదొకటే కాదు, దానితో పాటు ఇంకా కొంత సిబిఐ అధికారుల మీద కొంత ఒక ఇన్ని రోజులు టైం ఇచ్చిన వాళ్ళు ఇంకొక 1-2 డేస్ టైం ఇచ్చుంటే వాళ్ళ మదర్కి మెరుగైన వైద్యం అందించేవాళ్ళు కదా అనే యాంగిల్ కూడా రాకుండా అయితే ఉండదు. సో ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి సిబిఐ అధికారులు 1-2 డేస్ ఎదురు చూస్తారా, లేకపోతే ఈరోజు ఈవినింగ్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఇక్కడ అందించే వైద్యం ఏదైతే ఉంటుందో ఆ వైద్యంలో వైద్యులు చెప్పేటటువంటి వర్షన్ విన్న తర్వాత ఓకే వెల్ అండ్ గుడ్ వాళ్ళ మదర్కి ఎటువంటి ప్రాబ్లం లేదు, మెరుగైన వైద్యం మేము అందించగలము, సేఫ్ అని డాక్టర్స్ చెప్తే మాత్రం ఇంకా మూవ్ ఆన్ అయిపోతారు సిబిఐ అధికారులు. అది అర్ధరాత్రి అయినా ఎర్లీ మార్నింగ్ అయినా ఇప్పుడైనా సరే మూవ్ ఆన్ అయిపోతారు. అలా కాకుండా సిబిఐ అధికారులు నిజంగానే వాళ్ళ మదర్కి హెల్త్ కండిషన్ బాగాలేదు అందుకోసం అనేసి ఇక్కడ బెటర్ ట్రీట్మెంట్ అందిస్తున్నారని ఒకవేళ వైద్యులు చెబితే వెయిట్ చేయాల్సిందే, వెయిట్ చేయక తప్పదు. ఎందుకంటే అక్కడ హ్యుమానిటీ గ్రౌండ్స్ కింద జరుగుతుంది. దానితోపాటు ఒకవేళ పిటిషన్ దాఖలు చేసినా, ఒకవేళ సిబిఐ అధికారులు పిటిషన్ దాఖలు చేసినా సిబిఐ అధికారులు అరెస్ట్ చేసిన తర్వాత అయినా సరే అప్పుడు వెంటనే అవినాష్ తరఫున ఉన్నటువంటి అడ్వకేట్లు మరొక పిటిషన్ దాఖలు చేసి ఆ పిటిషన్లో తల్లి అనారోగ్యంగా ఉంది కాబట్టి వెంటనే మీరు దీనికి సంబంధించి బెయిల్ మంజూరు చేయాలనైతే రిక్వెస్ట్ చేస్తే కోర్టు కూడా దానికి ఒప్పుకుంటుంది, కోర్టు కూడా దానికి ఓకే చెప్తుంది. కాబట్టి చూద్దాం ఈరోజు సాయంత్రానికి మరి కాసేపట్లో ఇంకొక 1-2 అవర్స్లో ఇక్కడికి వస్తారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయబోతున్నారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎటువంటి ట్రీట్మెంట్ అందిస్తారు, అందించిన తర్వాత సిబిఐ అధికారులు ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది ఇంకొక 1-1.5 అవర్స్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంటే తల్లి లక్ష్మమ్మ హెల్త్ బులెటిన్ రిలీజ్ అయ్యే వరకు సిబిఐ అవినాష్ రెడ్డి అరెస్ట్ కు సంబంధించి ట్విస్ట్ అయితే కొనసాగుతుందే ఉంటుందంటారా మధు? అంతే కదా, చూద్దాం అది కూడా ఏంటి అన్నది. ఈరోజు సాయంత్రం 5-6 గంటల వరకు అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ మధు.